హలో ఎస్ నమస్కారం హలో సార్ ఎస్ సార్ అప్పుడు మీరు చెప్పింది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ కరెక్ట్ బానే ఉంటుంది మధ్యలో ఆపండి సార్ నేను కంప్లీట్ చేయలేదు నేను అంటే కాలేజీ పరంగా మా పిల్లలతో వచ్చేటప్పుడు డీలింగ్స్ వచ్చేటప్పుడు డిఫరెన్స్ గా ఉంటాయి ఎస్ సార్ ఒకటి చెప్పండి సార్ ఎందుకంటే ఒకడేమో స్పోర్ట్స్ కు వెళ్ళాలంటాడు ఎస్ సార్ లాస్ట్ పీరియడ్ క్యాన్సిల్ చేయమంటాడు లేకపోతే ఇంకోటి వచ్చేమో నా క్లాస్ ప్రాక్టికల్ చెప్పమంటాడు ఇలా కాంట్రడిక్టరీ వచ్చినప్పుడు హ్యాపీనెస్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా ఆ రిలేషన్స్ మొత్తం దెబ్బతింటే మాకున్న పిల్లలకి అందుకే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి అదే సార్ నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన సమస్యలు ఇవాళ సాల్వ్ చేయలేము సార్ విల్ నాట్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ విచ్ వీఆర్ ఫేసింగ్ నౌ రైట్ నౌ ఫర్ దాట్ వీ నీడ్ టైమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు అవర్ సెల్ఫ్ ఫస్ట్ టు అండర్స్టాండ్ వేర్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఓకే రూట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దిస్ టూత్పేస్ట్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ సమ్వేర్ ఎల్స్ ఓకే ఇట్ ఈస్ సమ్వేర్ ఎల్స్ దట్స్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఏంటంటే ఇంట్లో కన్వర్జేషనే లేదండి రైట్ పిల్లలతో ఏమి కన్వర్జేషన్ లేదు చాలా తగ్గిపోయింది కన్వర్జేషన్ ఉన్నా ఎలా ఎగ్జామ్ ఎప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి ఈసారి అసలు ర్యాంక్ వస్తుందా రాదా ఫీజు ఎప్పుడు కట్టాలి ఇవన్నీ టార్చరింగ్ క్వశ్చన్స్ అవునా కాదా చెక్ చేసి చూడండి ఒకసారి అవును కదా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ అదే ఎగ్జాంపుల్ నేను కంటిన్యూ చేస్తున్నాను అదర్ బికాజ్ అదర్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ సో ఆ క్వశ్చన్ ఆ ఎగ్జాంపుల్లో ఏంటంటే అట్ 5 ఇయర్స్ ఐ విల్ నాట్ లీవ్ మై సన్ అట్ 20 ఇయర్స్ ఐ హ్యావ్ టు లీవ్ మధ్యలో ఎక్కడ వదిలేయాలి దట్ ఈస్ అ టసిల్ రైట్ నౌ మధ్యలో ఎక్కడ వదిలేయాలంటే టిల్ ద టైమ్ ఐ గెట్ కాన్ఫిడెన్స్ టిల్ ద టైమ్ మై సన్ ఫీల్స్ దట్ మై ఫాదర్ ఈజ్ విత్ మీ ఓకే హీ షుడ్ గెట్ అష్యూరెన్స్ దట్ ఐ కెన్ క్రాస్ ద రోడ్ దీనికి టైం పడుతుందండి కన్వర్జేషన్ కావాలి ఓకే సో నేను వాడిని చేయబట్టుకొని క్రాస్ చేయించాను కొద్ది రోజులు దాని తర్వాత చెయ్యి వదిలేసాను ఫింగర్ ఇచ్చాను నీకు కావాల్సినప్పుడు పట్టుకో తర్వాత వదిలేయని కానీ నేను కూడా నీతో నడుస్తాను అని రైట్ అలా చేయకుండా పట్టుకునే ఉన్నామనుకోండి వాట్ మై సన్ టెల్స్ అంతా మీరే చేశారని డైలాగ్ వస్తుంది రైట్ అంతా మీరే చేశారని సో వీఆర్ బిహేవింగ్ లైక్ దట్ రైట్ నౌ రిస్ట్రిక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ వై వెన్ దెర్ ఈజ్ నో కన్వర్జేషన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ కమ్స్ అట్ హోమ్ దెర్ షుడ్ బి కన్వర్జేషన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మెనీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ టు మై చిల్డ్రన్ ఓకే కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారా వీడి లాంగ్వేజ్ మారుతుందా ఎట్లా ఉంది వీడి అలవాట్లు ఎలా అవుతున్నాయి ఇవన్నిటికీ టైం కావాలి మనం ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత బిజీ షెడ్యూల్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వీ వాంట్ వాడు ఏదో టీవీ చూస్తున్నాడు క్రికెట్ చూస్తున్నాడు అరే ఏం రా చదువుకునేది లేదు వెళ్ళిపో మనం కూర్చున్నాం అక్కడ రైట్ ఇది హైపోథెటికల్ కాదండి ఇది రియల్ థింగ్ హ్యాపెనింగ్ ఎట్ హోమ్ ఓకే యూ చేంజ్ ఛానల్ నెక్స్ట్ ఛానల్ నెక్స్ట్ ఛానల్ నెక్స్ట్ ఛానల్ ఏ ప్రోగ్రామ్స్ ఏం బాగా రావట్లేదు వీ హెవ్ నాట్ డిసైడెడ్ వాట్ ప్రోగ్రామ్ టు వాచ్ right that is a confusion okay desire many desires are acting at one point of time we want to satisfy everything okay and we are not satisfied with anything there thinking is also like that and expectation that is aswadana is also like that this is a confusion we have to catch this imagination okay when you are watching a good movie or a serial okay suddenly your wife came and asked she is asking so what shall we do in dinner we are very busy or some child is crying we get angry to peak suddenly advertisement vachindi madhyalo commercial break appudu eltam anni are nanna pandu this is practical thing and you observe okay in my narration there can be some exaggeration but you see what is happening in your home how much time you have for your husband how much time you have your for your wife or kids okay so then see that and what is the content of conversation and then you try to understand okay if I am what I am telling is right then let us listen properly what I am telling is wrong okay then you have to remold some of the things sir, okay question telephone